ఛీ, వదలరా, తప్పుడు నా పడక, నీ రంగు వేషాలు నాకు తెలుసు అని అతనిదుడుతూ వదిలించుకుని దూరంగా పారిపోయింది భూదేవి. కానీ వెంకటేష్ వదలలేదు. చీర లాగి పారేశాడు. జాకెట్ సరున చించేశాడు. వాడి పసుబలం ముందు ఆమె శక్తి చాలలేదు. కేకలు పెట్టి నలుగురిని పిలవటానికి వీల్లేని పరిస్థితి. వెంకటేష్తో ఆమెకు సంబంధం ఉందని అందరికీ తెలుసు. అటువంటి వాడు తనని బలవంతం చేస్తున్నాడనంటే నవ్విపోతారు. దిక్కుతోచని భూదేవి కించుకోసాగింది. తెల్లవారుతోంది. తూర్పు ఎర్రబడింది. నాగి అంట్లుతోమి ఇల్లు ఊడ్చటానికి భూదేవి ఇంటికొచ్చింది. ప్రహరీ గోడ తలుపు చెయ్యి పెట్టగానే తెరుచుకుంది. మామూలుగా అయితే లోపల గడియ పెట్టు ఉండేది. ఇదేటబ్బా తలుపు తీసే ఉంది అనుకుంటూ ఇంటివైపు చూసింది. అవి బార్లా తీసి ఉన్నాయి. ఈరోజు అమ్మగారు పెందలాడే లేచి ఉంటుందిలే అనుకుంది నాగి. ఇంటి ముందు ఊడ్చి కళ్ళేపు జల్లి ముగ్గు పెట్టింది. తర్వాత ఇల్లు ఊడటానికి ఉపక్రమించింది. వరండా హాలు ఊడ్చి బెడ్రూంలోకి ప్రవేశించింది నాగి. ఆ దృశ్యం చూసి కెవ్వున కేక పెట్టింది. బెడ్ మీద భూదేవి చచ్చిపడి ఉంది. నాగి గజగజ వణికిపోతూ భయంతో కేకలు పెడుతూ ఆ ఇంట్లోంచి బయటపడింది. నాగి పరిగెత్తుతూ కేకలు పెడుతుంటే మేలుకున్న వాళ్లతో పాటు నిద్రపోతున్న వాళ్ళు కూడా హడలిపోయి లేచారు. ఏంటే నాగి, ఏం జరిగింది అని అడిగారు. నాగికి మనుషుల్ని చూడగానే కొంత ధైర్యం వచ్చింది. అయినా కొంచెంసేపటి వరకు మాట్లాడలేక రొప్పుతూ ఆయాసపడింది. ఆమె మొహం చెమటపట్టింది. అమ్మగారిని ఎవరో చంపేశారు అంది వగరుస్తూ. అంతా ఆశ్చర్యపోయారు. కొందరు భయంతో చూశారు. భూదేవినే? నాగికి నోట మాట రాక తల ఊపింది భయపడుతూనే. ఆమెకు గుండె జడ తగ్గలేదు. ఒక కుర్రవాడు రసూల్పేట పోలీస్ స్టేషన్కి సైకిల్ మీద వెళ్లి భూదేవి హత్య చేయబడిందని రిపోర్ట్ చేసి వచ్చాడు. జనం భూదేవి ఇంటి ముందు మూగారు. పోలీసులు వచ్చే వరకు అక్కడే నిలబడి మాట్లాడుకోసాగారు. ఎవరూ లోపలికి వెళ్లడానికి సాహసించలేదు. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ తమ బలగంతో వ్యాన్లో వచ్చేశారు. అప్పుడు సమయం 8:00. శవాన్ని మొదటిసారిగా చూసిందెవరు? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ జనం వైపు చూసి. ఇదేనండి, శవం చూసి భయపడి పారిపోయి వచ్చిందండి అన్నాడు ఒక ముసలాయన నాగిని చూపిస్తూ. విత్తరచూపులు చూస్తూ నిల్చుంది నాగి. నువ్వేనా అన్నాడు ఇన్స్పెక్టర్ నాగిని పరీక్షగా చూస్తూ. నాగికి నోట మాటలు రాక తల ఊపింది అవునన్నట్లుగా. ఆ ఇంట్లోకి నువ్వెందుకు వెళ్ళావు పొద్దున్నే? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అది ఆ ఇంట్లో పనిచేస్తుందండి అన్నాడు ముసలాయన. ఇన్స్పెక్టర్ ముసలాయన వంక తీవ్రంగా చూసి, ఆమెకు మాటలు రావా, మూగదా అన్నాడు. కాదండి అన్నాడు ముసలాయన మొహం చిన్నబుచ్చుకుని. మరిహనే, నువ్వు మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చాడు. చెప్పమ్మా, నీ పేరేమిటి? నాగి. నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావా? నాగి తల ఊపింది. పద, శవం ఎక్కడుందో చూపించు అన్నాడు ఇన్స్పెక్టర్. నాగి బెడ్రూంలోకి దారి తీసింది. ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఆమె వెనకే వెళ్లారు. శవం వెలకిలా పడి ఉంది. కళ్ళు తెరుచుకుని చూస్తున్నాయి. నోట్లో బ్రాసరీ కుక్కి ఉంది. జాకెట్ చిరిగిపోయి ఓ పక్కగా పడి ఉంది. చీర ఉండ చుట్టి మంచానికి ఓ మూలగా ఉంది. లోలంగా కాళ్ళ కింద ఉంది. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ భూదేవి నగ్నదేహాన్ని నఖశిఖ పర్యంతం జాగ్రత్తగా పరీక్షించి చూశాడు. గొంతు దగ్గర కమిలిపోయి ఉబ్బి ఉండటం వల్ల ఆమెను ఎవరో గొంతు నిలిమి చంపినట్లు గ్రహించాడు. గొంతు పిసుకుతున్నప్పుడు ఆమె పెరుగులాడిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆమె మెడలో ఆభరణాలేమీ లేవు. చెవులకున్న దిద్దులు తీసుకున్నట్లు బోసిగా కనిపిస్తున్న చెవులే సాక్ష్యం చెబుతున్నాయి. బ్రాందీ సీసా, గ్లాసులు, పదార్థాలు తినేసిన ఖాళీ ప్లేట్లు టీపాయ్ మీద ఉన్నాయి. కొంచెం దూరంలో 2 ఐరన్ కుర్చీలు ఉన్నాయి. గదంతా కలియ చూసేసరికి ఇనుప బీరువాకి తాళాలు వేలాడుతూ కనిపించాయి. హంతకుడు బీరువా తీసి అందులో డబ్బు, నగలు వగేరా దొంగిలించాడన్నమాట. రాత్రి హంతకుడు, హంతకురాలు ఇద్దరూ మద్యం సేవించారు కాబట్టి హంతకురాలకి హంతకుడు సన్నిహితుడై ఉండాలి. వేలిముద్రల నిపుణుడు వేలిముద్రలు తీస్తున్నాడు. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఎస్ఐ శ్రీనివాస్తో తన అభిప్రాయం చెప్పాడు. నేను అదే అనుకుంటున్నాను సార్ అన్నాడు ఎస్ఐ. నేను నాగి నుండి సమాచారం రాబట్టుతుంటాను. నువ్వీలోగా జనంలోకి వెళ్ళి భూదేవికి ఎవరితో కాంటాక్ట్ ఉందో ఆరాతి అన్నాడు ఇన్స్పెక్టర్. ఎస్ఐ శ్రీనివాస్ జనంలోకి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ వరండాలోకి వెళ్ళి కుర్చీ తెప్పించుకుని కూర్చున్నాడు. నాగిని పిలిపించాడు.
నాగి వచ్చి స్తంభానికి ఆనుకుని నిల్చుంది. ఆమె మొహంలో భయాందోళనలు తగ్గలేదు. నాగి, అయ్యా, నువ్వెంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నావు? 5 ఏళ్ళయిందయ్యా. అంటే చాలా కాలంగా నీకు ఈవిడ గురించి తెలుసునన్నమాట. నాగి తనకి సమాధానం ఏమీ చెప్పలేదు. ఆమెకు లోపల ఎంతో భయంగా ఉంది. తనని ఎక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెడతారోనని ఆమె భయం. అక్కడ అసహ్యకరంగా ప్రవర్తిస్తారని, బట్టలు విప్పదీసి మరీ కొడతారని ఆమె వింది. ఆ దుర్గతి తనకెక్కడ పడుతుందోనని ఆమెకు ఆందోళనగా ఉంది. భూదేవి చచ్చిపోయిందన్న విచారం కన్నా ఇందులో తననెక్కడ ఇరికించి చంపుతారోనన్న భయమే ఎక్కువగా ఉంది. అయితే భూదేవి గురించిన అన్ని సంగతులు నీకు తెలిసి ఉండాలి, భయపడకుండా చెప్పు. అంతా నిజం చెప్పాలి. అబద్ధం చెప్పావో నీకు జైలు తప్పదు. అయ్య బాబోయ్, అబద్ధం చెప్పనండి, అంతా నిజమే చెప్తా అని నాగి ఏడ్చింది. ఏడవకు, ఎందుకు ఏడుస్తావు? నేనేం చేశానని అన్నాడు. నాగి కళ్ళు తుడుచుకుంది. నువ్వు నిన్న ఆఖరిసారి భూదేవిని ఎప్పుడు చూసావు? మారింటికి వచ్చి అంట్లు దొమ్మిపోయానండి, ఇంకా చీకటి పడలేదయ్యా అంది నాగి. ఆ తర్వాత మళ్ళీ రావటం ఈరోజు పొద్దున్నే. అవునయ్యా. రాత్రి ఎవరొచ్చారో నీకు తెలియదు అంది నాగి. భూదేవి తాగుతుందా? రాత్రి ఆవిడెవరితోనో కలిసి తాగింది. ఎవరో నువ్వు ఊహించగలవా? చెప్పు. భూదేవికి ఎవరితో సంబంధం ఉంది? నెమ్మదిగా అడిగాడు ఇన్స్పెక్టర్. నాగి తటపటాయించసాగింది. చెప్పు, పర్వాలేదు, నువ్వు చెప్పినట్లు ఎవరికీ తెలియనివ్వం, నువ్వేం భయపడకు, బుజ్జగించాడు ఇన్స్పెక్టర్. వెంకటేష్ అని ఒకడున్నాడయ్యా అంది నాగి. ఓహో అని తల ఊపాడు. ఏం చేస్తాడు వాడు? ప్రశ్నించాడు. చేపలు బట్టి భూదేవికి అమ్ముతాడు అంది నాగి. వాడికి పెళ్ళయిందా? చంద్ర అని వాడి పెళ్ళాం పేరు. అలాగా, మరి భూదేవికి మొగుడు లేడు, సరే పిల్లలు కూడా లేరా? 2 ఆడపిల్లలు. ఏరి కనిపించరే? 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. భూదేవి బిగు సడలని శరీరం చూసి ఆమెకు పెళ్ళైన 2 కూతుళ్ళున్నారని ఊహించలేకపోయాడు. నాగిని మరికొన్ని ప్రశ్నలు అడిగి పంపేశాడు. కొంచెంసేపటికి ఎస్ఐ శ్రీనివాస్ వచ్చాడు. సార్, ఈ భూదేవికి వెంకటేశు అనేవాడితో సంబంధం ఉందిటి సార్. రాత్రి 10 దాటాక తూలుకుంటూ పోతుంటే చూసిన వాళ్ళు ఉన్నారు అన్నాడు. దట్స్ ఆల్ రైట్. వెంకటేశ్ ఎవడో తెలుసుకుని స్టేషన్కి పట్టుకురా క్విక్. వాడింట్లో లేకపోతే ఇంటికి కాపలా పెట్టు అని మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి, ఉండు, నేను వస్తాను, శవం పోస్టుమార్టంకి పంపి పెడదాం అన్నాడు. కొంచెంసేపటికి అంబులెన్స్ వచ్చింది. శవాన్ని హాస్పిటల్కి పంపించారు. వెంకటేష్ లేచేటప్పటికి 8 అయింది. రాత్రి తాగి తందనాలాటం వల్ల బద్ధకం ఎక్కువై పక్క మీద నుండి లేవలేకపోయాడు. తీరా లేచి వేపపుల్ల నోట్లో పెట్టుకుని పళ్ళు తోముకుంటుంటే నీళ్ల బిందె నెత్తిన పెట్టుకుని వస్తున్న చంద్ర గుమ్మం ముందు ఆగి, భూదేవి చచ్చిపోయిందిట అంది. ఆ మాట విని బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు వెంకటేష్. ఏంటే అన్నాడు విత్తరపోతూ. చెప్తే వినబడలా, భూదేవి చచ్చిపోయిందిట అంది చంద్ర విసుక్కుంటూ. ఎప్పుడే? ఏమో, పొద్దున్నే నాగి ఇల్లుడటానికి పోతే చచ్చి పడుందిట మంచం మీద. నీళ్లబావి దగ్గర జనం చెప్పుకుంటున్న మాటలు విన్నవన్నీ వెంకటేష్కి చెప్పింది చంద్ర. వెంకటేశుకి మతిపోయింది. భూదేవి చచ్చిపోవడం ఏమిటి, రాత్రి బాగానే ఉందిగా. రాత్రి జరిగిన సంఘటన అంతా గుర్తుకొచ్చి అతని గుండెల్లో రాయి పడింది. తనకు భూదేవితో సంబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తన కొంప నుండి వస్తుంటే రాత్రి ఎవరైనా చూసి ఉండవచ్చు. భూదేవిని ఎవడో గొంతు పిసికి చంపారని వీధంతా గోలగోలగా చెప్పుకుంటున్నారంటే అతడికి వణుకు పుట్టింది. పోలీసులు వచ్చారని, అందరినీ ప్రశ్నలు అడుగుతున్నారని తెలిసి నీరసం ముంచుకొచ్చింది. వెంకటేష్ ఇంకా భయం నుండి తేరుకోకముందే ఇంటి ముందు పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. వెంకటేశు శవల్లా మారిపోయాడు. వ్యాన్ దిగి వస్తున్న పోలీసు బలగాన్ని చూసి వాళ్ళతని కంటికి యమకింకరుల్లా కనిపిస్తున్నారు. నువ్వేనా వెంకటేష్ అంటే? ఇన్స్పెక్టర్ కంఠం కర్కశంగా పలికింది. నేనే సార్ అన్నాడు వెంకటేశు. వీడికి సంకెళ్ళేసి వ్యాన్లో పడేయండి అని ఆజ్ఞాపించాడు. కానిస్టేబుల్స్ అతడికి సంఖ్యలు బిగిస్తుంటే వెంకటేశు ఒకటే గోల చేశాడు. సార్, నాకేం తెలియదు సార్, నేనేం పాపం ఎరగను. అతడి మాటలు ఎవ్వరూ వినిపించుకోలేదు. వ్యాన్లోకి నెట్టారు.
చంద్ర గోడు గోడున ఏడుస్తోంది తన భర్తని వదిలిపెట్టమని. ఇల్లంతా సర్చ్ చేయండి, నగలు దొరుకుతాయి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంట్లో నగలు దొరకలేదు కానీ చెక్క పెట్టి అడుగున నల్లటి సూట్ కేసు, అందులో 100 రూపాయల కట్టలు బయటపడ్డాయి. ఇన్స్పెక్టర్ రాజ్కుమార్కి మతిపోయినంత పని జరిగింది. భూదేవి నగలు దొరుకుతాయేమోనని వెతికితే ఇంత డబ్బు బయటపడిందేమిటి? అన్నీ 100 కట్టలు, దాదాపు 90,000 పైన ఉంది. ఇదంతా భూదేవి డబ్బేనా? ఎంత చేపల వ్యాపారం చేస్తున్నా ఆమె దగ్గర ఇంత డబ్బు ఎందుకుంటుంది? వ్యాపారం చేస్తున్న మనిషికి బ్యాంకు లావాదేవీలు తెలియవా? అంత డబ్బు ఇంట్లో ఎందుకు ఉంచుకుంటుంది? అసలు ఆ డబ్బు భూదేవిదేనా? కాకపోతే వీడి దగ్గర ఎక్కడిది? స్టేషన్లో వెంకటేష్కి పోలీసులు లాఠీల రుచి చూపించాక అసలు సంగతి బయటపెట్టాడు. నన్ను కొట్టకండి సార్, నిజం చెప్తాను అని గోలబెట్టాడు. చెప్పు, ఆ డబ్బు నీ ఇంట్లోకి ఎలా వచ్చింది? హూంకరించాడు ఇన్స్పెక్టర్. పక్కనే కానిస్టేబుల్స్ యమభటుల్లా లాఠీలు పట్టుకుని నిల్చున్నారు. ఆ డబ్బు నా వలలో పడిన సూట్ కేసులో ఉంది సార్. నిజం సార్, దేవుడి తోడు అంటూ వెంకటేశు తనకి ఆ రోజు సూట్ కేసు ఎలా దొరికింది వివరంగా చెప్పాడు. మరి భూదేవి నగల సంగతి ఏమిటి? అయ్యే బాబోయ్, నేను భూదేవిని చంపలేదు, నాకు ఆ నగల సంగతి తెలియదు సార్, నన్ను నమ్మండి సార్ అని వెంకటేశు ఎడవసాగాడు. పోలీసుల లాఠీలు తన వంటి మీద ఎక్కడ నాట్యం చేస్తాయోనని అతనికి హడలుగా ఉంది. నువ్వు రాత్రి భూదేవి ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను సార్ అని రాత్రి తమ మధ్య జరిగిన కథంతా చెప్పాడు. వెంకటేశు మొహం చూస్తుంటే అబద్ధం చెప్తున్నవాడిలా కనిపించలేదు. సరే, నిజం బయటపడక తప్పదు, అందాక కటకటాలు లెక్క పెడుతూ కూర్చో అని వెంకటేశ్ని లాకప్లో పడేశాడు. వెంకటేశు ఏడుస్తూ, నిజం చెప్తే వదిలేస్తానని అన్నారుగా సార్ అన్నాడు. నువ్వు చెప్పింది నిజమని రుజువు కావాలిగా, భూదేవిని ఎవడు చంపాడో తేలవద్దా, అందాక ఆగు అని నవ్వాడు ఇన్స్పెక్టర్ రాజ్కుమార్. ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ భూదేవి పోస్టుమార్టం రిపోర్ట్ ముందేసుకుని చూస్తున్నాడు. ఎస్ఐ శ్రీనివాస్ భూతద్దంలోంచి వేలిముద్రలు పరీక్షిస్తున్నాడు. పాత నేరస్తులు ఎవరివైనా టాలీ అవుతాయేమోనని. భూదేవి రాత్రి 11కి చనిపోయిందని డాక్టర్ నిర్ధారించాడు. గొంతు పిసకటం వల్ల ఊపిరాడక ప్రాణాలు పోయాయి. ఆమె నోటి నుండి శబ్దం రాకుండా ఉండాలని హంతకుడు ఆమె నోట్లో బ్రాసరీ కుక్కాడు. ఆమె గొంతు మీద వేలిముద్రలు, బిరువా మీద దొరికిన వేలిముద్రలు ఒకరివే, కానీ అవి వెంకటేశువి కావు. భూదేవి వెంకటేశుల వేలిముద్రలు గ్లాసుల మీద దొరికాయి. వేలిముద్రలను బట్టి వెంకటేశు భూదేవిని చంపలేదనేది స్పష్టమైపోతున్నది. వెంకటేశు నిర్దోషి అయితే హంతకుడెవరు? ఇన్స్పెక్టర్ మనసులో తెలుస్తున్న ప్రశ్న అదే. తల్లి చనిపోయిన టెలిగ్రామ్స్ చూసుకుని భూదేవి కూతుళ్ళిద్దరూ చేరుకున్నారు. తల్లి చనిపోయినందుకు బాధపడినా ఆమె హత్య చేయబడ్డం, నగ్నంగా ఉండటం, వెంకటేష్తో అక్రమ సంబంధం అన్నీ ఊరంతా తెలిసిపోవటం మరింత బాధ కలుగజేసింది వాళ్ళని. కానీ అల్లుళ్ళిద్దరికీ సంబరంగానే ఉంది, అత్త పోయినా ఆస్తి దక్కినందుకు. భూదేవి చిన్న కూతురు సరోజ తన తల్లికి ఉన్న నగల వివరాలన్నీ తెలియజేసింది. ఆమె మామూలుగా 3 పేటల చంద్రహారం ధరిస్తుందని, దానిమీద భూదేవి అని తెలుగులోనే అక్షరాలు చెక్కి ఉన్నాయని చెప్పింది. మధ్యలో ఎర్రరాయి, అన్ని తెల్లరాళ్లు గల నెక్లెస్ అప్పుడప్పుడు వేసుకుంటుందని తెలియజేసింది. చెవులకు ముత్యాలు పొదిగిన దిద్దులు ఉండాలంది. భూదేవిని ఎవరు చంపి ఉంటారంటావు? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ ఎస్ఐ శ్రీనివాస్ని. వెంకటేష్ మాత్రం కాడు అన్నాడు ఎస్ఐ మందహాసం చేస్తూ. దట్ ఈస్ క్లియర్ అన్నాడు ఇన్స్పెక్టర్. సార్, ఇది ఎవడో భూదేవికి తెలిసిన వాడే చేసి ఉంటాడని నాకు అనిపిస్తోంది. వాడికి వెంకటేశు భూదేవిల సంబంధం గురించి తెలిసి ఉండాలి. సమయం కోసం చూసి ఈ అఘాయిత్యం చేశాడని నా నమ్మకం. అది పాయింటే, డబ్బున ఒంటరి ఆడది భూదేవి. ఎందరికో ఆమెపై ఆశ ఉండవచ్చు, కానీ ఆమెకు వెంకటేశు మీదే మోజుంది. ఆ జలసీతో ఎవరో చంపి ఉండవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. భూదేవి సన్నిహితులైన వాళ్ల వేలిముద్రలు సంపాదిస్తే హంతకుడు దొరికిపోతాడు సార్. దట్ ఈస్ ఆల్సో 1 పాయింట్. ఆ చుట్టుపక్కల మన వాళ్ళని తిప్పుతూ ఉండు, ఏదైనా బయటపడొచ్చు. అదీగాక బంగారం కొనే మార్వాడీలకు భూదేవి నగల వివరాలు అందజేయి. ఎవడైనా అమ్మడానికి రావచ్చు. అలాగే బ్యాంకులకు కూడా తాకట్టు పెట్టి పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నించవచ్చు. ఎస్ఐ శ్రీనివాస్ తలూపాడు ఇన్స్పెక్టర్ సూచనలు విని. నేను ఎస్పీ సాబ్ని కలుసుకోవటానికి ఎడుతున్నాను, వెంటనే రమ్మని మెసేజ్ వచ్చింది. నేను వచ్చే లోపల ఈ కేసు ఒక దారికి తీసుకురా. ఎస్ సార్ అని ఎస్ఐ గేట్ వరకు ఇన్స్పెక్టర్ వెంట నడిచాడు.
భూదేవి కేసు గురించి మాట్లాడుతూనే జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. జీపు కదలగానే ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ శాల్యూట్ కొట్టారు. ఎస్పీ ఛాంబర్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎస్పీ గారు తన సీట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. రోజు రోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, మానభంగాలు సరేసరి రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అందులో దొంగతనాలు, దోపిడీలు ఎన్నో కొత్త తరహాలో చేస్తున్నారు. జరిగే వరకు అది దొంగతనం అని ఎవరూ తెలుసుకోలేరు. అటువంటి గమ్మత్తు కేసు గురించి ఇప్పుడు వివరిస్తాను అని ఎస్పీ ఒక కేసు చెప్పసాగాడు. కేకే ఫినాన్స్ కార్పొరేషన్ గురించి మీకందరికీ తెలుసు. దాని హెడ్ క్వార్టర్స్ కొచ్చిన్లో ఉంది. సౌత్ ఇండియాలో అన్ని టౌన్స్లోనూ బ్రాంచీలు ఉన్నాయి. నార్త్లో కూడా ముఖ్యమైన పట్టణాలలో బ్రాంచీలు నడుస్తున్నాయి. ప్రజల దగ్గర నుండి డిపాజిట్స్ తీసుకుని బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ చెల్లించడం కేకే ఫినాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకత. బాగా ప్రచారము, పేరు ఉన్న కంపెనీ అవ్వటం వల్ల ప్రజలు నిర్భయంగా డిపాజిట్స్ చేస్తుంటారు. ప్రతి బ్రాంచీలోనూ రోజు లక్షకు తక్కువ కాకుండా డిపాజిట్స్ వస్తున్నాయంటే ఆ కంపెనీ పలుకుబడి అంచనా వేసుకోవచ్చు. కేకే ఫైనాన్స్ కార్పొరేషన్ బ్రాంచ్ మన టౌన్లోనూ ఉంది. దీని మేనేజర్ ముత్తురామన్ అసాధ్యుడు. అతడు కొన్ని నిధులు స్వాహ చేస్తున్నాడని, లంచాలు తిని తగిన సెక్యూరిటీ లేని ఫ్యాక్టరీలు వగేరాలకు అప్పు మంజూరు చేస్తుంటాడని పుకారుంది. ఒకరోజు సాయంకాలం 4 ప్రాంతంలో, అంటే బిజినెస్ అవర్స్ ముగుస్తూ ఉన్న టైంలో, ఆఫీస్ ముందు ఒక అంబాసిడర్ కారు ఆగింది. అందులో నుండి ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి దిగాడు. 6 అడుగుల ఎత్తుకు తగ్గ లావు ఉన్న ఆ వ్యక్తి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రావడం గేటు దగ్గర వాచ్మెన్ చూశాడు. జేబులో నుండి విజిటింగ్ కార్డ్ తీసి మేనేజర్ గదిలోకి పంపాడు. అది చూసి మేనేజర్ చెమటలు కప్పుకుంటూ వచ్చాడు. సార్, వెల్కమ్ సార్ అంటూ. ఇంతకీ ఆ విజిటింగ్ కార్డులో ఏమున్నది? ఎంఎన్ నాయుడు, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్, కేకే ఫినాన్స్ కార్పొరేషన్, కొచ్చి. లైన్ ఇన్స్పెక్టర్ అయితే పర్వాలేదు, రికార్డులు తనిఖీ చేసి రిమార్క్స్ ఉంటే రాసుకుని పోతాడు. కానీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్కి తిరుగులేని అధికారాలు కట్టబెట్టింది కంపెనీ. అతడు అవసరం అనుకుంటే రికార్డ్ సీజ్ చేసి వెంట తీసుకుని పోవచ్చును. మేనేజర్నైనా వెంటనే సస్పెండ్ చేసి అసిస్టెంట్కి ఛార్జీ ఇప్పించిపోవచ్చు. అందుకే మేనేజర్ వణుక్కుంటూ వచ్చి నాయుడికి స్వాగతం పలికాడు. అతిథి సత్కారాలయ్యాక నాయుడు ఇలా అన్నాడు. ఐ వాంట్ ఆల్ ది రికార్డ్స్ ఫర్ ఇన్స్పెక్షన్ విత్ ఇన్ 1/2 అవర్. దే మస్ట్ బీ ఇన్ టు మై హ్యాండ్స్. ఆ మాటలు విని మేనేజర్ వణుక్కుంటూ సెక్షన్లోకి పారిపోయాడు. స్టాఫ్ మొత్తానికి తెలిసిపోయింది ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వచ్చాడని. ముఖ్యంగా అకౌంటెంట్కి మతిపోయింది. వారం రోజుల నుండి అకౌంట్ క్లోజ్ చేసిన పాపాన పోలేదు. ఆ సంగతి మేనేజర్కి తెలుసు. చేయవలసిన సర్దుబాట్లు పూర్తి కాలేదు గనక అకౌంట్ క్లోజ్ చేయలేదు. అరగంటలో పూర్తి చేయటం, దానికి క్యాష్ బ్యాలెన్స్ సరిపోవటం జరిగే పని కాదు. మేనేజర్ వెనుకే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ నాయుడు సెక్షన్లోకి వచ్చాడు. స్టాఫ్ అంతా నిటారుగా నిలబడిపోయి వెర్రిమొహాలు వేసుకుని చూస్తుండిపోయారు. నాయుడు అన్ని సెక్షన్లలోకి వెళ్ళి అకౌంట్స్ రెడీ చేయమన్నాడు. లోపల గదిలో కూర్చున్న క్యాషియర్ని డబ్బు ఎంత ఉందో అరగంటలో తేల్చి చెప్పాలని హెచ్చరించాడు. తర్వాత మేనేజర్ రూమ్లో కూర్చుని అతన్ని రకరకాల ప్రశ్నలతో చిత్రహింస పెట్టసాగాడు. ఇటువంటి కఠోర పరీక్షలు ఎలా పాస్ అవ్వాలో మేనేజర్కి తెలుసు. పై అధికారులకు ఎటువంటి మర్యాదలు చేసి గండం గడిచేటట్లు చేయాలో ఆ మాత్రం అనుభవం ఉంది మేనేజర్కి. కానీ ఆ వ్యక్తి శ్రీరామచంద్రుడైతే బెడిసి కొడుతుంది, గ్రంథసాముడైతే ఏ గొడవలు రావు. సార్, తమరెక్కడ బస చేశారు? వినయంగా ప్రశ్నించాడు మేనేజర్. బసతో పనే ఉంది, నేను రికార్డులు తనిఖీ చేసి వెళ్ళిపోతాను. రేపు మరొక స్టేషన్లో ఇన్స్పెక్షన్ చేయాలి. వెళ్ళిన ఊళ్ళో బస చేస్తూ కూర్చుంటే ఎలా అని నాయుడు మందహాసం చేశాడు. అప్పటి వరకు సీరియస్గా మండిపోతున్న నాయుడి మొహం ప్రసన్నం అవటం గమనించి మేనేజర్ పుంజుకున్నాడు. అమ్మమ్మ, తమరలా సెలవివ్వకండి. ఎక్కడ బస చేయకపోయినా ఇక్కడ ఒక్క రాత్రి బస చేసి తీరాలి. మెనకా హోటల్లో తమకి రూమ్ రిజర్వ్ చేస్తాను. సరికొత్త హోటల్ సార్, ఏసీ సూట్స్, అన్ని మర్యాదలు ఉంటాయి. అంతా ఈవెన్ క్లాస్ సార్. ఒక్క రాత్రి తమరు ఆ హోటల్లో గడిపితే జన్మలో మర్చిపోరు అన్నాడు మేనేజర్. నాయుడు ముందు మొహమాట పడిన తర్వాత ఆ రాత్రికి మేనకా హోటల్లో బస చేయటానికి ఒప్పుకున్నాడు. ఇహ మేనేజర్ బయలుదేరాడు మేనకా హోటల్కి, తను స్వయంగా నాయుడికి మర్యాదల ఏర్పాట్లు చేయటానికి. ఆ సంగతి అసిస్టెంట్కి చెప్పి వెళ్ళాడు. మేనేజర్ ఆఫీసు నుండి బయటపడిన 1/4 గంటకి నాయుడు రుద్రావతారం ఎత్తి సెక్షన్లోకి వచ్చాడు. అకౌంట్ క్లోజ్ అయిందా అని అకౌంటెంట్ని అడిగాడు. అకౌంటెంట్ నీళ్లు నమిలాడు. చూస్తే ఏముంది, వారం నుండి అకౌంట్ క్లోజ్ చేయనే లేదు. నాయుడు రెచ్చిపోయాడు. అందరినీ డిస్మిస్ చేసి పారేస్తానని ఎగిరిపడ్డాడు.
అకౌంట్ బుక్స్ సీజ్ చేశాడు, వాటిని సూట్ కేసులో పెట్టాడు. అదంతా చూసి అసిస్టెంట్ మేనేజర్కి గుండెదడ హెచ్చింది. మేనకా హోటల్కి ఫోన్ చేసి మేనేజర్ని పట్టుకుని జరిగిందంతా చెప్పాడు. తను వెంటనే వస్తున్నానని మేనేజర్ సమాధానం చెప్పాడు. నాయుడు ఆఫీసులో నుంచి బయటపడి అంబాసిడర్ కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సూట్ కేస్ అతడి పక్కనే పెట్టుకున్నాడు. కార్ స్టార్ట్ చేసి శరవేగంతో ఊరి చివరకు చేరుకున్నాడు. నది మీద వంతెన దాటుతూ ఉండగా నాయుడు వీపు మీద కత్తిగుచ్చుకుంది. మరుక్షణం హ్యాండ్స్ అప్ అనే మాటలు వినిపించాయి. నాయుడు సడన్ బ్రేక్తో కారాపి చేతులెత్తి తిరిగి చూశాడు. వెనక సీట్లో మేనేజర్ ఉన్నాడు. అతని చేతిలో కత్తి ఉంది. యూ ఫూల్ అని నాయుడు ఏదో అనబోయాడు. మేనేజర్ పక్కపక్క నవ్వి అతడి పక్కనే ఉన్న సూట్ కేసు అందుకుని వంతెనపై నుండి నదిలోకి విసిరేశాడు. తర్వాత నాయుడు నెత్తి మీద దుడ్డు కర్రతో ఒకటిచ్చుకున్నాడు. నాయుడికి స్పృహ తప్పింది. మేనేజరు కారు దిగిపోయాడు. నాయుడు ఆఫీస్ రికార్డ్ తీసుకుని పోతే తనతో పాటు కొందరి ఉద్యోగాలు పోతాయని, జైలు కూడా పోవలసి వస్తుందని తెలిసి మేనేజర్ ఆ సాహసం చేశాడు. కానీ అక్కడే పప్పులో కాలేశాడు. ఎస్పీ చెప్పడం ఆపి అందరి మొహాల్లోకి చూశాడు. ఎవరూ మాట్లాడలేదు. ఆ సూట్ కేసులో రికార్డులు లేవు. నాయుడు ఆ సూట్ కేసు క్యాషర్ దగ్గర పడేసి క్యాషర్ దగ్గరున్న సూట్ కేసులో డబ్బు సర్దుకున్నాడు. క్యాషర్కి క్లోరోఫామ్తో తెలివి తప్పేటట్లు చేశాడు. క్యాషర్ గదిలో జరిగిందేమిటో స్టాఫ్ ఎవరికీ తెలియదు. రికార్డ్స్ కోసమే నాయుడు వెళ్లాడని అనుకున్నారు. సో జరిగిందేమిటంటే 100,000 రూపాయలున్న సూట్ కేసుని మేనేజర్ నదిలోకి స్వయంగా విసిరేశాడు. ఆ నాయుడు ఒక దొంగని ఆ తర్వాత అందరికీ తెలిసింది. ఎస్పీ చెప్పడం ముగించాడు. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ లేచి నిల్చుని సార్ అంటూ ఏదో అడగబోయాడు. నువ్వు అడగబోయేది ఏమిటో నాకు తెలుసు. ఆ సూట్ కేసే చేపల వల్ల పడి వెంకటేష్కి దొరికింది అని చిరునవ్వు నవ్వాడు ఎస్పీ. ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తిరిగి వచ్చేసరికి స్టేషన్లో సందడిగా ఉంది. సార్, భూదేవిని మర్డర్ చేసిన హంతకుడు దొరికాడు. ఆమె దగ్గర లెక్కలు చూసే గుమాస్తా యోగయ్య అనేవాడే హత్య చేశాడు, సంతోషంతో చెప్పాడు ఎస్ఐ. వెరీ గుడ్. అట్లాగే వెంకటేష్ వల్లో పడిన డబ్బు కూడా ఎవరిదో తెలిసిపోయింది. కికే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళది అంటూ నవ్వాడు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్. కథ సమాప్తం.